తిరుమల తిరుపతి క్షేత్రానికి సంబంధించి లడ్డూ వ్యవహారం ఏదైతే ఉందో అది అంటే కొన్ని కోట్ల మంది దాన్ని ఒక ప్రసాదంగా ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆ ప్రసాదం కల్తీ జరగడం అనే అంశాన్ని ఎలా చూడాలంటారు? ఈ రోజున సిట్ నివేదిక వేశారు, దానిలో కనుక నిజానిజాలంటూ బయటకు వస్తే గత ప్రభుత్వంలో ఎవరైతే దీనికి కారణమయ్యారు వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉందంటారు? అవునండి, తప్పకుండాను శిక్షించాల్సింది. ఎనీ పార్టీ ఎవరన్నా కానివ్వండి, ఏదైనా సరే మనం శిక్షించాలి, తప్పదది మామూలుగా. కానీ జనాభాలో మనోభావం అనేది ఎంతోమంది దెబ్బతినిపోతున్నారు, అలా చేయటం చాలా తప్పు. దేవుడు అనేది ఎవరికైనా ఒకళ్ళే కాబట్టేసి నమో వెంకటేశాయ, ఆయన చాలా గొప్పవాడు, అందరికీ కావాల్సిన వాడు, దేశాల్లో ఉన్నవారు. అవన్నీ కూడా మనం జాగ్రత్త చూసుకోవాలి. ఎక్కడ ఎట్లా వస్తుంది ఏమిటి అనేది, అసలు కలితి అనేది ఎందుకు వస్తుంది ఇన్ని కోట్ల మందికి, అది చాలా గొప్ప విషయం కాబట్టేసి మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎవరు మరి ఇది చేసుకోవద్దు, పార్టీలు గొడవలు కాదు, ఇది రాజకీయం కాదు, జరిగింది జరిగినట్టు కావాలి మనకి, తప్పు ఎవరన్నా చేయనండి. ఉంటుంది, అయ్యో కనపడిపోతుంది అక్కడ మీకు ఏంటనేది, మనం అనుకోవటం కాదు. రేపు పొద్దున్న ల్యాబ్లో వస్తుంది, టెస్టింగ్లో జరిగిపోతుంది కదా, అది తెలుసుకోవాలి మనం చిన్న పెద్ద అందరం కూడాను. దాన్ని బట్టి ఆల్రెడీ తప్పు జరిగింది కాబట్టి మనం చెప్తున్నాం, లేకపోతే మనం ఎందుకు చెప్తాం? ఇన్నాళ్ళ నుంచి లేని వాళ్ళు ఎందుకు చెప్తాం కొత్తగా? మనం పార్టీలు రాజకీయాలు కాదు, మనకు కావాల్సింది నిజం ఏమిటి, దేవుడి దగ్గర. నమో వెంకటేశ్వర చాలా గొప్పవాడు, దేశ విదేశాలకు కూడా ఎంత మంది చూసుంటారు అవును బయటకు వచ్చినాయి. అవును, ఇక్కడ అన్నదానంలో కనీసం క్వాలిటీ పాటించడం లేదు, క్వాలిటీ లేదు లడ్డూలో కానీ, అన్నదానంలో క్వాలిటీ లేదు, ప్రసాదాల్లో క్వాలిటీ లేదు, సైజ్ తగ్గింది, టేస్ట్ తగ్గింది, అన్ని విధాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఏంటి అనేది తెలుసుకోవాలి. సంపాదననే కాదు కావాల్సింది మనకి, జనాలలో కూడా మనం తెలుసుకోవాలి అది ఏంటనేది, దాన్ని బట్టి వాళ్ళకి తెలుసుకోవాలి. వీటిని పెంచేసేయండి, ధరలు పెంచేయండి, సేవలు పెంచేయండి అని గత ప్రభుత్వంలో కొన్ని వీడియోలు ఈ రోజున బయటకు వస్తుంటే, అంటే ఉద్దేశపూర్వకంగానే జరిగింది అని అనిపిస్తుంది అక్కడ. కానీ రేట్లు ఎందుకు పెంచుకోవాలా? అన్ని కూడాను సుప్రభాత సేవలు ఏంటి, లడ్డూ ప్రసాదాలు ఏంటి, అన్ని రేట్లు పెంచుకుంటున్నారు, ఎందుకు పెరగాలి? ఇంతమంది కోట్ల మంది ఇంతమంది వస్తామంటే దేవుడి సేవ కోసం, దేవుడు అనేవాడు గొప్పవాడు కాబట్టేసి ఎంత ఒదిగినా కూడా ఎంత పెరిగినా మనం ఒదిగి ఉండాలి, తప్పదు దేవుడి ముందు. అందరం గొప్పవాళ్ళం కాదు, చిన్న పెద్ద పూర్వ వాళ్ళు చాలామంది ఉన్నారు విలేజెస్లో, వాళ్ళందరూ ఉంటేనే మనకు ఒక ఇది అనమాట. ఇప్పుడు దీన్ని రాజకీయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని రేపు చాలా తప్పు, లేకపోతే ప్రతి ఈ శనివారం అందరూ అన్ని నియోజకవర్గాల వారీగా వెళ్ళి దేవాలయాల దగ్గర మీరు నిరసన చేయండి అంటారు, అసలు ఏ ప్రభుత్వంలో జరిగింది ఇది, లేకపోతే ఎవరి వల్ల జరిగింది అనేది వదిలేసి రాజకీయం చేయాలంటే సమంజసమే అంటారు. తప్పండి, మీకు కనపడతలేదు కాబట్టి మనం తెలుసుకోవాలి, నిదానమే ప్రధానం. తప్పు అయిపోయింది వదిలేసండి అంటే ఒక మాటతో పోతుంది అది, అది లేదు సారీ చెప్పేస్తే సరిపోతుంది, అది కూడా లేకుండా మీరు ఏదేదో మాట్లాడేసి మనం అందరం వెళ్దాం చేద్దాం అనేది తప్పు. అంటే అక్కడ మనోభావాలని అయ్యో అంతే కదా, రేపు శాంతి భద్రతలో విఘాతం కలిగించడం ఇదే కదా సార్? రేపు పొద్దున ఆయన డిక్లరేషన్ అనేది ఇచ్చాడా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నా, లేకపోతే తిరుమల వెళ్ళినా, ఎప్పుడైనా భార్యాభర్తకు ఇవ్వలేదు, భార్యాభర్తకు ఎప్పుడు వెళ్ళలేదు, ఇవ్వలేదు కూడా, అది కూడా. రేపు పొద్దున మనం అక్కడికి వెళ్తున్నాము, ఎవరో ఒకళ్ళు ఉంటారు నా ఓటు వాళ్ళు, అవతల నాకు దెబ్బ కొడతారు, అక్కడి నుంచి రెచ్చిపోవటమే కదా. అయినా కాకపోయినా ఎనీ పార్టీ ఎవరన్నా కానీ, మా పార్టీ కానీ వాళ్ళ పార్టీ కానీ, ఏదైనప్పటికైనా అలాంటి గొడవలు సృష్టించడానికి అన్నీ జరగడం కారణం. సో ఓవరాల్ గా ఉంటారు సార్ మొత్తం మీద ఈ వ్యవహారం చాలా తప్పు, తప్పు జరిగిన ఈ దీన్ని ఎలా చూడాలంటారు? చాలా తప్పండి, తప్పండి ఇలాంటి, అది సరిపెట్టుకోవాలి ఎక్కడికక్కడ మామూలుగా. సారీ అని తప్పు అయిపోయిందంటే ఒక మాట, అది ఎక్కడ జరిగింది ఏంటి అనేది లోతుకు వెళ్ళిపోయి మనం తెలుసుకుంటే బాగుంటుంది, ఎవరికైనా ఏ పార్టీకి అయినా. సార్, ఈ రోజున కోట్ల మంది ప్రజల భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం తిరుమల ఇష్యూ చూస్తూనే ఉన్నారు గత 4 రోజుల నుంచి. అంటే ఒకవైపు నివేదికలు వస్తున్నాయి, దా టెస్ట్ ల్యాబ్స్లో ఏమొస్తుంది అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ నివేదికలు వస్తున్నాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే అప్పుడున్న పాలక మండల సభ్యులు కానీ దాని మీద ఏం జరిగింది అనేది పక్కన పెట్టి మేము తిరుమల వస్తాం, తిరుమల వచ్చి మేము తేల్చుకుంటాం అంటున్నారు. ఈ దీనివల్ల శాంతి భద్రతలకు విఘాతం కాదంటారు? ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఇప్పుడు తప్పు జరిగింది అని చెప్పినప్పుడు దాన్ని ఏదైతే ఎంక్వైరీ ఉందో ఆ ఎంక్వైరీకి వెళ్ళి కూర్చొని మేము ఇది చేయలేదు అని సహకరించాల్సిన బాధ్యత మీది. అంతే తప్ప అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం అంటే ఏం జరుగుతాయి, ఏమీ జరగవు. వీళ్ళు అనుకున్నట్లు ఏదైతే ప్రజాపాలన ఉందో ప్రజాపాలన డిస్టర్బ్ చేయకుండా మీరు చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు మన చంద్రబాబు గారు కొన్ని కోట్ల మందికి చెక్కులు అందజేశారు, ఓకేనా, ఎవరెవరికి అందాయి, ఎవరికెవరికి అందలేదో కావాలంటే ఇంకా కొంతమందికి కావాలని చెప్పి అడగండి, అర్థమైందా? లేదు తిరుపతిలో ఇలా జరిగింది, ఇలా కాదు, ఇంకా మేము ఇలా చేసాము, ఇంకా నాణ్యత పెంచవచ్చు అని కావాల్సిన సజెషన్స్ ఇవ్వండి, అవన్నీ మానేసి ఏదో ఒకటి కల్పించుకొని ఏదో ఒక రాజకీయ డైవర్షన్స్ వీళ్ళు చేసి
మళ్ళీ చంద్రబాబు నాయుడు రాజకీయ డైవర్షన్ చేస్తాడనడం తగదు. సో కాబట్టి ఇప్పటికైనా సరే ప్రతిపక్షంలో ఏదైతే ఉండి ప్రజల కోసం పనిచేస్తే ప్రజలు హర్షిస్తారు. కానీ సార్, అంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు లేకపోతే గతంలో ఉన్న మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు, మేము అక్కడికి వచ్చి ప్రమాణం చేస్తాం లేకపోతే దీపాల హారత పట్టుకుని ప్రమాణం చేస్తాం, అంటే ఒక హత్య చేసి హారత అర్పిస్తే అది హత్య కాకుండా పోతుందా, లేకపోతే నేరం చేసి నేను దేవుడి మీద ప్రమాణం చేస్తున్నానంటే నేరం కాకుండా పోతుందంటారా, ఎట్లా చూడాలి ఇది? ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు ప్రజల మధ్య దోషులుగా ఉండకుండా ఉండడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అర్థమైందా? సరే, మీకు నమ్మకం ఉంది కదా, మీరు ఆ పని చేశారు, అందుకే గవర్నమెంట్ నమ్మకం మీద ఏం చేస్తుంది, దాని మీద ఎంక్వైరీ చేసింది, దానికి సహకరించిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత నిజాలు బయటపడతాయి. కాబట్టి అప్పటి వరకు సైలెంట్గా ఉండండి, ఏమవుతుంది? అంటే సైలెంట్గా ఉండడమే ఉండలేరు కదా, అదే కదా ఇప్పుడు సమస్య. ఇప్పుడు ఈరోజు మీడియా ముందుకు వచ్చి అందరూ కలిసి వచ్చి నేను వ్యక్తుల పేర్లు చెప్పాను, అందరూ వచ్చి ఏం మాట్లాడుతున్నారు, ఏదో కౌంటర్ ఇవ్వాలని చూస్తున్నారు. మీరు ఉండేందువల్లే కదా జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది. మళ్ళీ మీరే చెప్తే ఆల్రెడీ ఓడిపోయిన వాళ్ళు ఏమీ చేయకుండా జనాలకు చేయలేదు కాబట్టి మిమ్మల్ని తరిగొట్టారు, మళ్ళీ మీరు వచ్చి ముందర వచ్చి ప్రజలు అది ఇది అని చెప్తే నమ్మే వాళ్ళు ఎవరున్నారండి ఈరోజు? మీరు అన్నట్టు అనేక ఈ ఆరోపణలకు సంబంధించి బయటపడడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొనవాలి సుధాకర్ గారు వచ్చి అయితే అసలు ఆ పంది కొవ్వుకు సంబంధించి చాలా రేట్ ఎక్కువ, దాన్ని తీసుకొచ్చి ఆవు నెయ్యిలో చాలా తక్కువ ఉన్న రేట్లో కలుపుతారా అంటాడు. లేకపోతే ఇంకొకళ్ళు వచ్చి నేను ప్రమాణం చేస్తానంటారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారేమో అసలు దీన్ని తేల్చాల్సింది, శనివారం నేను వైపు మన తిరుమల క్షేత్రానికి వెళ్తానంటారు. నిజంగా వీళ్ళందరికీ కనుక మనో హిందూ సంప్రదాయాల మీద కనుక గౌరవం ఉండుంటే డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళాలి కదా సార్ వీళ్ళంతా. ఇప్పుడు తిరుపతి అనేది చాలా పవిత్రమైన ప్రదేశం అండి. ప్రతి ఆంధ్రప్రదేశ్లో కాదు ప్రపంచంలోనే వెంకటేశ్వర స్వామి అంటే ఒక పేరుంది, అంటే ఆయన ఏదైనా నమ్ముకుంటే చేస్తాడు అని చెప్పి అలా భక్తి మీద అక్కడికి వెళ్ళి తినే దాంట్లో కూడా చేశారు అంటే అది చాలా అన్యాయం. ఎందుకంటే భారతదేశంలో ఏదైతే మనకి రాజ్యాంగం ఉందో రాజ్యాంగం అనేది అందరికీ సమన్యాయ పాలన అని చెప్పి ఆల్రెడీ అంబేద్కర్ గారు చెప్పారు, దాని ప్రకారంగా నడుచుకుంటుంది. అందుకే ప్రపంచ దేశాల్లో భారతదేశం ఎందుకు డెవలప్ అవుతుందని ఆలోచిస్తే భారత రాజ్యాంగం అనేది అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ సోదరభావంతో ఉన్న క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, వీళ్ళందరూ ఒకే విధంగా కొన్ని కొన్ని వర్గాలుగా ఏర్పడుకొని వాళ్ళ దేవుని వాళ్ళు పూజించుకుంటూ ముందుకెళ్తున్న సమయంలో ఎవరి నమ్మకాలు వాళ్ళని ఏమి ఇప్పుడు నమ్మకాలు కలిగి ఉండాలి, వాళ్ళ హక్కులు ఇవ్వాలని ఆల్రెడీ అంబేద్కర్ గారు రాసిచ్చారు. కాబట్టి దాని మీదే మన ఆంధ్రప్రదేశ్ చాలా గట్టిగా వెళ్తుంది. ఇలా వెళ్ళే సంక్షంలో మీరు తప్పు చేశారు అని కనుక్కున్నారు కాబట్టి దానికి తప్పు అయిపోయిందని చెప్పి ఏదైతే ఉందో సిట్ వాస్తవం ఉందో దాన్ని కొద్దిగా సహకరించండి. ఏం జరిగింది సిట్ నివేదికలో కనుక దానిలో తప్పు జరిగింది లేదా దానికి బాధ్యులు వీళ్ళు అని అంటే వాళ్ళు నిజంగా కఠినంగా శిక్షించాలంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఒక మతం అనేది కొన్ని కోట్ల మంది మనోభావాలు ఉంటాయి అక్కడ. సో దానికి సంబంధించి ఎవరైనా సరే క్రిస్టియన్ అయినా సరే ఏమైనా వాటికి సంబంధించిన ప్లేసెస్ ఏవైనా సరే అపవిత్రం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన కూడా ఉంది. కాబట్టి మీరు ఏదో చేశారని చెప్పి వస్తుంది కాబట్టి దాని నిజానిజాలు చేసి వాళ్ళపైన కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా శిక్షించాలి. సార్, ఈ రోజున భూమన కరుణాకర్ రెడ్డి గారు మాజీ టీటీడీ చైర్మన్గా ఉన్న వ్యక్తి నేను ప్రమాణాలు చేస్తాను లేకపోతే హారతలు అర్పేస్తాను అంటే చేసిన పాపం చెల్లైపోతుందంటారా, ఎలా చూడాలి ఈ తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారం అనేది? ఏంటంటే మనిషికి ఆత్మ అనేది ఉంది, ఏం చెప్పాడు భగవద్గీతలో ఆత్మే బ్రహ్మ అని చెప్పారు. ఏంటి ఈ ఆత్మయే చెప్తుంది ప్రతిదీ మనం చేస్తున్నాం తప్ప ఒప్ప అనేది, దాన్ని మనం ఇది చేసుకుని ఉంటే ఏంటి వాడు నిజంగా వాడు ఏదో బయటకు చెప్తున్నాడేమో తప్పితే కానివ్వండి, వాళ్ళ ఆత్మాభిమానం మీద చెప్పట్లేదు అది. సో ఆత్మసాక్షిగా చెప్పట్లేదు అన్నారు, బాగానే ఉంది. గతంలో అన్యమతస్తులకు సంబంధించి చైర్మన్ పదవులు ఇచ్చినా లేకపోతే దానిలో పాలక మండల చైర్మన్ పదవులు ఇచ్చినా కూడా ఇది చూసి చూడనట్టున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మాత్రం లేదు మొత్తం అంతా కేవలం డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా చెప్తున్నారు, ఏదో కూటమి ప్రభుత్వం 100 రోజులు ఫెయిల్యూర్ అది ఇది మాట్లాడుతున్నారు. కనీసం ఆయన చేసే దానిలో లేదా చెప్పే దానిలో 300 రూపాయలకి ఆవు నెయ్యి వస్తుందా అనే చిన్న లాజిక్ అది. ఇప్పుడు ఇవాళ 800 600 పెడితే కానీ ఆవు నెయ్యి రాదండి, ఇవాళ 320 రూపాయలకి ఆవు నెయ్యి ఏ విధంగా ఇచ్చారు వాళ్ళు? అసలు వాళ్ళు చేసేదే తప్పు. ఏనాడైనా తిరుమల వెళ్ళి భార్యతో తిరుమల వెళ్ళాడా? ఏ రోజైనా లడ్డు తిన్నారా వీళ్ళు? వీళ్ళు చెప్పిన మాటలు ఎవరంటారండి?
మేము 2023-22 కూడా తిరుమల వెళ్ళామండి. 7 రోజులు మేము సేవకి వెళ్ళాం. 7 రోజులు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ, చాలామంది అసలు ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఏంటి ఇట్లా అయిపోయింది, లడ్డూది కానీ మన వెంగమాంబాది ఇంట్లో అన్నసత్తరంలో కానీ ఈ భోజనం అన్నప్రసాదం కానీ ఏంటని జనాలు చాలామంది అభిమానులు భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయండి. దీని మీద అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి కంపల్సరిగా తీసుకోవాలి.